నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కృష్ణపట్నం నుంచి అదాని పోర్టు తరలించరాదంటూ అఖిలపక్షం నిరసనకు దిగింది. ధర్నాకు మాజీ మంత్రి సోమిరెడ్డి మద్దతు పలికారు. కంటైనర్ పోర్టు తరలిపోతే ఏపీకి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని, ఏపీకి కృష్ణపట్నం పోర్టు విలువైన సంపదని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు. త్వరలో అఖిలపక్షం నేతలతో కలిసి పోర్టు సందర్శిస్తామన్నారు. పోర్టును తరలించకుండా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి తెలిపారు. కంటైనర్ పోర్ట్ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ జనవరి 31కి క్లోజ్ అయిపోతుంది. ఆయన ఆ పోర్ట్ ఎక్కడుంది? సర్వేపల్లి ఉంది. దానికి ఎమ్మెల్యే ఎవరు కాకని, మంత్రి ఎవరు కాకని ఆయన సెలవు ఇచ్చాడు. మేము మాట్లాడితే వీళ్ళందరూ ఎంప్లాయీస్ బాధపడితే పోయి కలిస్తే సమాధానం చెప్పకుండా కంటైనర్ పోర్టు మూతబడదు, మూతబడితే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండనని చెప్పి సెలవు ఇచ్చాడు. ఈరోజు 1వ తేదీ నుంచి మూతబడిపోతుందని క్లారిఫై అయిపోయింది. జనవరి 31కి క్లోజ్ అయిపోతుంది. ఇది ఒక క్లియర్గా ఎంఎస్సి కంపెనీ RRClearing.com వాళ్ళు జెనీవా కంపెనీకి ఒక లెటర్ పెట్టారు. ఏమనంటే, మీరు 4వ తేదీ వచ్చే వెజల్కి మా కంటైనర్స్ బుక్ చేసుకోండి అని. వాళ్ళు ఇచ్చింది ఏం తెలుసా రిప్లై? వీ స్టాప్డ్ సర్వీస్ ఫ్రమ్ కేపీసీటీ డ్యూ టు పోర్ట్ క్లోజింగ్ దేర్ ఆపరేషన్. కంటైనర్ పోర్ట్ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ జనవరి 31కి క్లోజ్ అయిపోతుంది.